జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ చూస్తే కొన్నిసార్లు చాలా సరే చేసేదాండి నాకు ఎందుకంటే ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ అని ఒకటి ఏ ఎందుకు నూట డెబ్బై ఐదు గెలిచేకూడదు మనం వైసీపీ గెలిచేత్తదట దాంతోపాటు కుప్పాన్ని గెలిచేస్తాడట మంగళగిరిని గెలిచేస్తాడట పేద పేద కబుర్లు ఎచ్చులు పోయే కబుర్లు మాట్లాడాడు మాట్లాడితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అందరూ పాటు బీకర్ పీకారు గోప మీద ఎందుకంటే మూడుకు మూడు క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అర్బన్ ఏరియాల్లో ఉంటారు కాబట్టి అర్బన్ ఏరియా మొత్తం తెలుగుదేశం పార్టీకి టర్న్ అయిపోయింది అంటానికి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షనే దానికి ఉదాహరణ పులివెందుల్లో కూడా ఓడిపోయాడు జగనన్న పులివెందుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అయితే జగనన్న అప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నట్టు మా ఓటర్లు వేరు అన్నారు అంటే వాళ్ళ ఓటర్లు ఎవరనుకున్నారు పల్లెటూరులో ఉన్న అమాయకులు అమాయకమైన ప్రజలకి బయట పరిపాలన అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలియదు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు వాళ్ళు ఎలాగైనా ఎర్రోళ్ళు ఇంకా ఎర్రోళ్ళు చేసేయచ్చు కాబట్టి మా ఓట్లన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయని చెప్పి చంకలు గుద్దుకున్నారు అయితే పంచాయతీ ఎలక్షన్ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వచ్చాయి వాస్తవానికి ఈ స్థానిక ఎలక్షన్లని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సీరియస్ తీసుకోలేదు స్టార్టింగ్లో జరిగిన ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసింది మేము ఎవరం పోటీ చేయమన్నారు ఎందుకంటే అప్పుడు జరిగిన అరాచకాలు దారుణంగా ఇది నామినేషన్ పేపర్లే తీసుకుని చింపేయటం లేకపోతే ఎవడైతే నామినేషన్ తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నాడో వాళ్ళని కిడ్నాప్ చేసేయటం వాళ్ళ మీద దాడులు చేయటం పోలీసు వాళ్ళతో తప్పుడు కేసులు పెట్టించడం ఈ దారుణాలన్నీ చూశాక చంద్రబాబు నాయుడు గారు వద్దొద్దు మన కార్యకర్తలు ప్రాణాలు రిస్క్లో పెట్టకూడదు ఎలాగైనా దొంగోట్లు వేసుకున్నా గెలిసి రికింగ్ చేసి గెలిసి కాబట్టి మనం బాయ్కాట్ కాట్ చేద్దామన్నారు ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఏమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ దాని మీద దృష్టి పెట్టలేదు అయినా కానీ మొత్తం ముప్పై రెండు స్థానాల్లో ఫలితాలు వస్తే వైఎస్ఆర్సిపి ఇరవై రెండు స్థానాల్లో నెగ్గింది ఆ ఇరవై రెండు స్థానాల్లో కూడా ఇక్కడ చూడండి డబ్బులు పంచిపెడేస్తున్నాడు క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు డబ్బులు పంచుతూ డబ్బులు పంచారు వాలంటీర్లతో బెదిరింపులు చేశారు సచివాలయ స్టాఫ్లతో ఇది బ్లాక్మెయిల్ చేయించారు ఇళ్ళ స్థలాలు పోతాయి లేకపోతే మీ పెన్షన్ పోతుంది మీకు వచ్చే పోతుంది మీకు ఈ వడ్డీ రాయితీ ఏదైతే ఉందో డాక్టర్ మహిళలకి దాన్ని ఆపేస్తామని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి బ్లాక్ మైల్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని ప్రలోభ పెడితే కేవలం ఇరవై రెండు స్థానాల్లో నగ్గలిగింది మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైపోయిందో నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు పాపం అసలే ఆయన మెంటల్ కండిషన్ బాగోదట దానికి తోడు మళ్ళీ ఇలాంటి దెబ్బలు తగిలేటప్పటికి అసలు ఏమైపోతాడో పెట్టడో నాకు బాధగా ఉందండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పది స్థానాల్లో నెగ్గేసింది పూర్తిగా తన శక్తి సామర్థ్యాలు ఏమి ఉపయోగించకుండానే ప్రజలు గ్రామ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ ఎలా పట్టం కడుతున్నారు తెలుగుదేశం పార్టీని ఎలా ఆదరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఎలా నమ్మకం పెరిగింది గ్రామాల్లో కూడా ఈ స్థాయిలో పెరిగిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడండి అది కూడా ఇన్ని బెదిరింపులు బెదిరించడం వల్ల కనీసం ఇరవై రెండు అన్న గెలిచారు వాళ్ళు ఆ బెదిరింపులు అసెంబ్లీ ఎలక్షన్ పనిచేయవు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవడైతే గెలుస్తాడో వాడే రాజు కాబట్టి ప్రజలందరూ ఈ లోపల జగన్ ఇచ్చే పదో పరకే తీసేసుకుని చక్కగా ఇరవై నాలుగుకి హ్యాపీగా సైకిల్ గుద్దేద్దాం చాలా క్లియర్గా ఉన్నారంటానికి రోజున ఈ పంచాయతీ ఉప ఎన్నిక ఫలితాలు నిదర్శనం దీంతోపాటు ఇంకొక దారుణం ఒకటి జరిగిందండి ఈ వీడియో చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పారిపోతారో ఏంటి నాకైతే అర్థం కాలేదండి ఎందుకంటే నంద్యాలలో అంటే రాయలసీమ ప్రాంతంలో అనే విలేజ్లో జరిగిన ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థికి ఒకే ఒక ఓటు పడిందంట ఆ ఓటు కూడా అతందే అంటే ఆ కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదు వైసీపీ ధరన నిలబడితే కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయట్లేదు అంటానికి ఇది రాయలసీమలో నిదర్శనం పోనీ ఏ కోస్తాలోనో లేకపోతే ఏ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అయితే ఏమైనా అనుకుంటాం అతను అంటే నచ్చడు ఇక్కడ వ్యతిరేకత ఉందని కానీ రాయలసీమలో కూడా ఒకసారి మీరు ఈ న్యూస్ చూడండి ఫ్యాన్ ఫ్యూజులు సార్ చూడండి వైసీపీ బలపరిచిన అభ్యర్థికి పడింది కేవలం ఒక్కోటే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఎవరన్నా వైసీపీ తరపున ఎలక్షన్లో దిగితే వాళ్ళు ఓడి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓట్లు కూడా పట్టలేదు మా జగన్ అన్నేమో నైంటీ పర్సెంట్ కుటుంబాలకు నేను చెల్ల డబ్బులు పంచిపెట్టేశాను పప్పు బెల్లాలు పంచేశాను ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నేను ఇచ్చే ముష్టికి అలవాటు పడ్డారు ఆ ముష్టి డబ్బులకు వేసేస్తారని ఊహలో ఆ మెరుపు కళల్లో ఉన్నాడు పాప ఆయన మరి ఇలాగ ఎక్కడికక్కడే పాపం ఫ్యాన్ ఫీజులు ఎగిరిపోతుంటాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోతారో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఏమైపోతారో తలుచుకుంటే చాలా జాలి వస్తుందండి నాకు ఆ జాలితో నేను వీడియో ముగుస్తున్నాను జయ భీం జయ భారత్ జై జయ మహాసేన